తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు పెండెం దొరబాబు కరోనాని జయించి నియోజకవర్గానికి తిరిగి వచ్చారు. ఆయనకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి కార్యకర్తలు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఘనంగా స్వాగతం పలికి నియోజకవర్గానికి తీసుకువచ్చారు. పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం తన క్యాంప్ ఆఫీసులో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ చేసి సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు చేసిన పూజలు ఫలితంగానే తనకు పునర్జన్మ లభించిందని, వారికి జీవితాంతం రుణపడి సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను ఇంకా తన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడలేదని, ఇంకొక నెల రోజుల పాటు తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైడ్ ఎఫెక్ట్ వలన నేను హాస్పిటల్లో దాదాపు 40 రోజులు పైగా హాస్పిటల్లో ఉండే పరిస్థితుల్ని మీ అందరికీ కూడా గుర్తు చేయవలసిన సందర్భం. 40 రోజులు మీ అందరినీ, ఏదైతే నేను ఆ రోజు కరోనా బారిన పడి బెంగళూరు వెళ్ళిన పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలోని నా గురించి పూజలు చేసి నా ఆరోగ్యం బాగుండాలని నిరంతరం కోరుకున్న పిఠాపురం ప్రజానీకానికి నాయకుడికి నమస్కరిస్తాను. నేను ఈరోజు ఆరోగ్యంగా తిరిగి వచ్చాను అంటే మీ అందర ఆశీర్వాదాలు. ఫలితాలే నాకు మరలా ఈ పిఠాపురం నియోజకవర్గానికి